ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్, అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది. మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు మరి రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోదరి సోదరిమణులు పోయినారు అక్కడ. అక్కడ నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పిన నేను. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, మా వాచ్మెన్లకు మా రైతు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా చూపించరు, మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంతా చూసింది అక్కడ. కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు. మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు, కానీ మేము అక్కడ తోట పెంచిన మామిడి తోట అది చూపిస్తలేదు. అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి, అవి చూపించాలి. కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం, అది కూడా చూపించాలి కదా. ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి. అది చూపిస్తే మరి ఏంటంటే ప్రజలకు అర్థమవుతారు, ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా, మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగ్ ఆ నీళ్ళని చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా. ఒకవేళ మరి తప్పని తెలియదు రూల్ ప్రకారం లేదంటే అది నేనే కూల్చేస్తాను. అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు. అది చిన్నగా ఉన్నది, కూల్చేస్తాం. లోపల కూడా మరి కొంచెం చిన్న చిన్న షెడ్లు ఉన్నాయి, మాకు అవసరం లేదు. ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి, ఆడనే ఉండాలంత పరిస్థితి నాకు ఏం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. ఎక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తెలియదు మాకు. ఇప్పుడు మా ల్యాండ్లకెళ్ళి ఆ రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది.